నమస్కారం, కేడిజిటల్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మరికొన్ని రోజులు లాక్డౌన్ పాటించాలని ప్రజలను కోరిన రోడ్లు భవనాల శాఖ మంత్రి. రైతులు ఆందోళన చెందవద్దన్న వేముల ప్రశాంత్ రెడ్డి. కామారెడ్డి నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో విరాళాల సేకరణ. మంత్రి ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా 5 లక్షల రూపాయలు కలెక్టర్కు అందజేత. సింగిల్ విండో చైర్మన్లకు వేయింగ్ మిషన్, టార్పలింగ్ కవర్లను అందజేసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న జాతల సురేందర్. ముమ్మరంగా సాగుతున్న నిత్యావసర సరుకుల పంపిణీ పేదలకు అందజేస్తున్న మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి. శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఉదారత. 116 మంది పారిశుద్ధ్య కార్మికులకు 1000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేత. జిల్లాలో విదేశాల నుంచి వచ్చిన వారికి ఒక్కరికి కూడా కరోనా పాజిటివ్ రాలేదని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మర్కజ్ నుంచి వచ్చిన వారి ద్వారానే కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ప్రజలు మరికొన్ని రోజులు ఇళ్ల నుంచి బయటకు రాకుండా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 రోజులుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కట్టడికి జిల్లా యంత్రాంగం నిర్విరామంగా కృషి చేస్తోందన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా కరోనా రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారని తెలిపారు. విదేశాల నుంచి వచ్చి క్వారంటైన్ లో ఉన్న 1272 మందిలో 1267 మంది 14 రోజులు పూర్తి చేసుకున్నారని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 1007 మందిలో 628 మంది 14 రోజులు పూర్తి చేసుకున్నారు. ఇంకా 379 మంది క్వారంటైన్ పూర్తి చేసుకోవాల్సి ఉందన్నారు. వీరిలో ఒక్కరికి కూడా కరోనా పాజిటివ్ రాలేదని చెప్పారు. బాన్స్వాడలో 4 పాజిటివ్ కేసులు నమోదు కాగా వీరిలో 90 మంది కనెక్ట్ అయినట్టు గుర్తించడం జరిగిందన్నారు. 57 మందికి టెస్టులు చేయగా 27 మంది రిపోర్టు వచ్చిందని, 24 మందికి నెగిటివ్ రిపోర్టు వచ్చిందని, నేడు మరొక 33 మంది శాంపిల్స్ ఈరోజు టెస్ట్ కోసం పంపించారని తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారి ప్రాంతాలను కంటైన్మెంట్ క్లస్టర్లుగా గుర్తించడం జరిగిందన్నారు. జిల్లాలో మొత్తం 10,473 మెట్రిక్ టన్ల బియ్యం పంపిణీ చేయాల్సి ఉండగా 9,000 మెట్రిక్ టన్నులు పంపిణీ పూర్తయిందని తెలిపారు. జిల్లాలో 320 వరిధాన్యం కొనుగోలు ఏర్పాటు చేయగా 20 కేంద్రాలు ప్రారంభించడం జరిగిందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని చెప్పారు. రేషన్ కార్డులు లేనివారు తమకు కూడా బియ్యం ఇవ్వాలని కోరుతున్నారని, కార్డు ఉండి బియ్యం అవసరం లేనివారు కార్డు లేని వారికి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శరత్ కుమార్, జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి, జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి, అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అసిస్టెంట్ కలెక్టర్ నందన్ లాల్ పవార్, మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా యంత్రాంగం వారి ప్రత్యేక శ్రద్ధతో 24 గంటలు కష్టపడి పనిచేయగలిగిన, ఏదైతే విదేశాల నుండి వచ్చిన వారి ద్వారా వ్యాధి సోకే అవకాశం ఉండెనో ఆ లైన్లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇప్పుడు నిరంతరం పనిచేయడం మూలంగా ఈ 1272 మందిలో 1007 మందిలో ఒక్క పాజిటివ్ కేసు కూడా, అంటే వీళ్ళు లాక్డౌన్ ఇంట్లోనే ఉండడం, ఇంకా ముందు జాగ్రత్త చర్య ఎక్కడైనా ఏమైనా 10 మందిలో ఉంటే హోమ్ క్వారంటైన్లో భాగం ఉండకపోతే, లేదు ఏమైనా సస్పీషియస్ ఉంటే, లేదు ఈ ప్రైమరీ కాంటాక్ట్స్ సెకండరీ కాంటాక్ట్స్ ఏదైనా ఉంటే వాళ్ళని గవర్నమెంట్ హోమ్ క్వారంటైన్లో ఇప్పుడు 165 మందిని గవర్నమెంట్ హోమ్ క్వారంటైన్లో ఉంచడం జరిగింది. మరి వారందరూ కూడా చిన్న అపస్మృతి ఏంటంటే ఈ ఢిల్లీ మర్కజ్ మీటింగ్కి వెళ్ళి వచ్చిన వారి వల్ల మొత్తం 8 మంది కామారెడ్డి జిల్లా నుంచి వెళ్తే దాంట్లో ఆ 8 మందిలో 3 పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ కేసులు బాన్సువాడ పట్టణంలోనే వచ్చింది. మరి అక్కడ కంప్లీట్గా బాన్సువాడ పట్టణం జల్లేదాల పట్టణం జరిగింది, సర్వే చేయడం జరిగింది. ప్రతి ఇంటి
పాజిటివ్ వచ్చిన వారికి ప్రైమరీ కాంటాక్ట్లు, సెకండరీ కాంటాక్ట్లు, వారితో సంబంధం ఉన్న వారందరినీ కూడా కొందరిని హోమ్ క్వారంటైన్ చేస్తూ, కొందరు గవర్నమెంట్ క్వారంటైన్లో చేస్తూ, అట్లా వారి ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకున్నది అని చెప్పి మీ ద్వారా నేను మనవి చేస్తా ఉన్నా. ఇప్పటికీ 90 మంది ప్రైమరీ ఈ ఏడుగురితో కాంటాక్ట్ ఉన్న 90 మందిని మేము గుర్తించడం జరిగింది ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగం. ఈ 90 మందిలో 57 మంది టెస్ట్ పంపించాం. ఆ 57 మందిలో 27 రిపోర్ట్స్ వచ్చినాయి. 27 రిపోర్ట్స్లో 24 నెగిటివ్ అని వచ్చినాయి. ఇంతకుముందు చెప్పినట్టు 3 పాజిటివ్ వచ్చింది. ఇంకా 38 రిపోర్ట్లు రావాల్సింది. ఇంకా 33 శాంపిల్స్ కొత్తగా తీసుకొని పంపించడం జరిగింది ఇవ్వాలి. అంటే ఇంకొక 63 మంది ఈ 8 మంది పాజిటివ్ కేసు ఉన్న పాజిటివ్ ఉన్న వారికి సంబంధించి 63 మంది ఇంకా రిపోర్ట్స్ రావాల్సి ఉన్నాయి. ఆ రిపోర్ట్స్ రాగానే మరి దాన్ని బట్టి దాంట్లో ఎవరైనా దురదృష్టవశాత్తు ఎవరికైనా పాజిటివ్ వస్తే మళ్ళీ వారి ప్రైమరీ కాంటాక్ట్స్, వారి సెకండరీ కాంటాక్ట్స్ను మళ్ళీ హోమ్ క్వారంటైన్ చేసుకుని ఈ వ్యాధి వేరే వారికి దెబ్బలకుండా చర్యలు తీసుకోబడతాయి అని చెప్పి మీ ద్వారా మనం చేస్తా ఉన్నా. మానసవర పట్టణం నుంచి అందరూ ఉన్నారు కాబట్టి అక్కడ 3 కాలనీల నుంచి ఈ పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఈ 7 పాజిటివ్ ఆ క్లస్టర్లో ఆ పాజిటివ్ కేసుల ద్వారా వాళ్ళ ద్వారా ఇంకెవరికి కూడా సోకకుండా అక్కడ ప్రైమరీ కాంటాక్ట్స్ని, అక్కడ సెకండరీ కాంటాక్ట్స్ని ఇంట్లోనే ఉండేటట్టు, వారి ఇంట్లోనే ఉండి వారికి ఇంటికే నిత్యావసర సరుకులు పంపించే విధంగా మా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటా ఉన్నది. ఆ 3 కాలనీల వారు పాన్స్పాడ పట్టణంలో 3 కాలనీలు నిత్యావసర సరుకులు 15 రోజుల సరిపడా స్టాక్ ఉన్నదని చెప్పి మీ ద్వారా ప్రజలకు మనవి చేస్తున్నా. కాబట్టి ఎవ్వరు కూడా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, తొందరపడాల్సిన అవసరం కూడా లేదు. ఇంపారిగా మీ సరుకులు అయిపోయిన ఒక రోజు మొదలు చూసుకొని మీ షాప్లోకి వచ్చి కొనుక్కోవచ్చు, ఏమాత్రం ఇబ్బంది లేదని చెప్పి మీ ద్వారా నేను మనవి చేస్తా ఉన్నా. అక్కడే మళ్ళీ ఎవ్రీ వీక్ బిల్లు వారికి రేషన్ కార్డు ఉన్న వారికి బియ్యం పంచే అవసరం ఉంటే ఇప్పటికే 9,000 మెట్రిక్ టన్ల బియ్యం పంపకం జరిగిపోయింది. కేవలం ఇంకా 1473 మెట్రిక్ టన్ల బియ్యం మాత్రమే పంపకానికి ఉన్నది అని చెప్పి మీ ద్వారా నేను మనవి చేస్తా ఉన్నా. అట్లనే కొనుగోలు కేంద్రాలు కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినట్టు మరి మీ గ్రామంలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పి చెప్పారు. కాబట్టి ఇంతకుముందు 230 కొనుగోలు కేంద్రాలు ఉంటే కామారెడ్డి జిల్లాలో 320 కొనుగోలు కేంద్రాలు పెంచుకున్నాం. 320 కొనుగోలు కేంద్రాలు చేసుకున్నాం. ఇప్పటికే 21 కొనుగోలు కేంద్రాల పని కూడా మొదలైందని చెప్పి మీ ద్వారా మనం చేస్తా ఉన్నా. అట్లా బెంగాల్ గ్రామ శనిగలు కూడా ఇవాళ 10 సెంటర్లు ఇంతకుముందు ఉంటే ఇప్పుడు 52 సెంటర్లు కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసుకుంటున్నాం. కాబట్టి రైతులు కూడా ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరి నింపాలిగా మీ గ్రామంలోకే అధికారులే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మీ ధాన్యాన్ని కొనుక్కోవడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని రకాల సదుపాయాలు, అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నది ఈ వ్యాధిని కట్టడి చేయడానికి. అట్లాగే జనజీవన శ్రవంతి సజావుగా జరగడానికి మనకి ఏమేమి అవసరమో అన్ని రకాల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు. అట్లాగే ఒక జిల్లా ప్రజలకు నా ఒక మనవి, నా ఒక అభ్యర్థిస్తా ఉన్నా. ఇప్పుడు రేషన్ పంచుతా ఉన్నాం, ఒక్కొక్కరికి 12 కిలోలు చొప్పున తెలంగాణ ఉన్న వాళ్ళందరూ పంచుతా ఉన్నాం. అయితే అక్కడక్కడ మా కార్డు లేదు అని చెప్పి కొందరు బీదలు కూడా వస్తూ ఉన్నారు. మన కార్డు అప్లై చేసుకున్నాం, మాకు కార్డు రాలేదని అని అడుగుతూ ఉన్నారు. ఈ సమయంలో ఇమీడియట్గా కార్డు ఇవ్వడం ఆ ప్రాసెస్ చేయలేదు కాబట్టి ప్రభుత్వం తరఫున కూడా సాయం అందుతుంది. అయితే నేను ఈ సందర్భంగా కార్డు ఉన్న వాళ్ళు కూడా ఎవరికైతే బియ్యం అవసరం లేదు, ఎవరికైతే కార్డు ఉంది, ఎవరికైతే బియ్యం అవసరం లేదో వారికి నేను చేతులైతే నమస్కారం చేస్తా అడుగుతా ఉన్నా, మనం చేస్తా ఉన్నా. దయచేసి ఆ పేదవారికి ఇవ్వండి ఆ బియ్యాన్ని, ఎందుకంటే మీకు అవసరం లేని వారు ఈ బియ్యాన్ని, అవసరం ఉంది పేదవారికి ఆ బియ్యాన్ని ఇవ్వండి అని చెప్పి నేను చేతులకి నమస్కారం చేసి మనం చేస్తా ఉన్నా. ఇది ఒక మంచి కార్యక్రమం, ఇది ఒక ఆపద వచ్చింది మనందరికీ. ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా చేస్తూ ఉన్నది, కానీ
చూపించి ఎవరికైతే బియ్యం అవసరం లేకుండా సోషల్ వారు భోజనంలో పెడుతున్నారని చెప్పింది. నిజం కూడా వారి ఇటువంటి ఉపకర పరిస్థితుల్లో వారు అందిస్తున్న సహకారం వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ జిల్లాలో ఇతరులు కూడా నేను పిలిపిస్తా ఉన్నా, ఎవరికి వీలైనంత వారు ఎవరికి తోచినంత వారు మరి సహకారం చేయండి. జిల్లా కలెక్టర్ గారికి మీరు సాయం అందిస్తే వారి ద్వారా ఈ అవార్డులకు ఈ కరోనా బాధితులను చూసుకోవడానికి ఎవరైతే ప్రభుత్వ సిబ్బంది పనిచేస్తున్నారో వారి కోసం, వారి రక్షణ కోసం అనేక రకాలుగా సహాయం అవసరం ఉన్నారు. కాబట్టి రాత్రి ముందుకు రావాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కరోనా కట్టడి నేపథ్యంలో ప్రభుత్వం, వైద్య, పోలీసు, మున్సిపల్, రెవెన్యూ శాఖ ఉద్యోగులు కరోనా కట్టడిలో భాగంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న వారి కోసం టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు 5 లక్షల రూపాయల విరాళాలు సేకరించి మంత్రి చేతుల మీదుగా కలెక్టర్కు అందజేశారు. కామారెడ్డి నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కరోనా కట్టడి కోసం విధులు నిర్వర్తిస్తున్న వారి కోసం విరాళాలు సేకరించారు. కలెక్టర్ కార్యాలయంలోని జనహిత సమావేశ మందిరంలో జరుగుతున్న మంత్రి మీడియా సమావేశంలో భాగంగా కామారెడ్డి నియోజకవర్గ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు సేకరించిన 5 లక్షల రూపాయలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి అందజేశారు. ఈ విరాళాలను విధులు నిర్వర్తిస్తున్న వారి కోసం ఉపయోగించాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి కలెక్టర్ శరత్ కుమార్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఇంటి వేణుగోపాలరావు, మున్సిపల్ చైర్మన్ నెట్టు జాహ్నవి, కామారెడ్డి ఎంపీపీ పిప్పి ఆంజనేయులు, గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి వారి సొంతంగా విరాళాలు జమ చేసి అయితే ఈ కరోనా వ్యాధిని అరికట్టడంలో ఎవరైతే ప్రభుత్వ సిబ్బంది నిరంతరం పనిచేస్తూ ఉన్నారో వారి కోసం ఈ డబ్బును వినియోగించాల్సిందిగా నేను మా పార్టీ తరఫున కోరుతున్నాను. లాక్డౌన్ సమయంలో ఆకలితో అలమటిస్తున్న పేదలకు అన్నదానం చేపడుతున్నారు, మేమున్నామని భరోసా ఇస్తున్నారు. నాయకులే కాకుండా సామాన్య ప్రజలు అన్నదానం చేయడం హర్షణీయం. కామారెడ్డి పట్టణానికి చెందిన సాయి ప్రసాద్ గౌడ్ అనే వ్యక్తి కూతురు పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని పలువురికి అన్నదానం చేయాలని సంకల్పించాడు. మున్సిపల్ చైర్పర్సన్ నెట్టు జాన చేతుల మీదుగా సుమారు 300 మందికి అన్నదానం చేపట్టారు. సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అతనికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తరుణ్ గౌడ్, కృష్ణ గౌడ్, వినయ్ గౌడ్, బాబు గౌడ్, పవన్ కుమార్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని అయ్యప్ప ఫంక్షన్ హాల్లో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి పాల్గొని పేదలకు సరుకులు పంపిణీ చేశారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సేవలు చాలా గొప్పవని చెప్పారు. లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తూ పేదలకు అండగా ఉంటున్నారని చెప్పారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోషల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో శానిటైజర్లు, మాస్కులను జిల్లా అధికారులకు అందజేశారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ శరత్ కుమార్ కు మాస్కులు, శానిటైజర్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ శ్వేతారెడ్డి, జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ తేజస్ నందన్ లాల్ పవార్, అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్తే తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 20 వార్డు కౌన్సిలర్ సలీం 100 యూత్ సంఘం ఆధ్వర్యంలో ఇంటింటికి కూరగాయల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా 20 వార్డు కౌన్సిలర్ సలీం మాట్లాడుతూ, లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇంటి వద్దనే ఉండాలనే ఉద్దేశంతో 100 యూత్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా 480 మందికి కూరగాయల పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. బాంబే కాలనీ, ఇంద్రానగర్ కాలనీ, గోసంగి కాలనీలో పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. కామారెడ్డి జిల్లాలో 20 వార్డులో ముస్లిం యూత్ తరఫున లాక్డౌన్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇంటింటికి తిరిగి గరీబ్ బీదోళ్లకు కూరగాయలు పంచడం జరిగింది. 480 ప్యాక్లు ఇవ్వడం జరిగింది. దీంట్లో ముస్లిం యూత్ ఇంద్రానగర్ కాలనీ వాళ్ళు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇంద్రానగర్, బాంబే కాలనీ, పట్టివంచరై, గోసంగి కాలనీలో ఇంటికి తిరిగి కూరగాయలు పంచడం జరిగింది. కరోనా నివారణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలలో భాగంగా వైద్యులతో పాటు పారిశుద్ధ్య కార్మికులు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కీలకంగా పనిచేస్తున్నారు. వారి పనితీరు పట్ల అనేక మంది స్పందించి ఆర్థికంగా వారిని ఆదుకుంటున్నారు. ఈ క్రమంలోనే శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడ పట్టణంలోని 116 మంది పారిశుద్ధ్య కార్మికులకు ఒక్కొక్కరికి 1,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. బాన్స్వాడ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద చైర్మన్ గంగాధర్, వైస్ చైర్మన్ జుబేర్తో పాటు స్థానిక టీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ కార్మికులు ఆర్థిక సహాయం అందజేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక్కొక్కరి పారిశుద్ధ్య కార్మికులకు 1,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని వీరంతా అందించారు. సందర్భంగా హైదరాబాద్లో ఉన్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఫోన్ ద్వారా మాట్లాడుతూ, అమెరికా లాంటి అగ్ర రాజ్యాలు సైతం ఈ వైరస్ వల్ల వేలాది మంది మరణిస్తున్నారని చెప్పారు. అక్కడ కనీసం శివాలను కూడా ఖననం చేయలేని పరిస్థితి నెలకొందని వివరించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తుగా అనేక చర్యలు తీసుకోవడం వల్ల మన వద్ద పరిస్థితి అదుపులో ఉందని వెల్లడించారు. కరోనా వైరస్ నివారణ కోసం అవసరమైతే మరికొంత కాలం పాటు లాక్డౌన్ కొనసాగించాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు. అలాంటి పరిస్థితి వస్తే ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. ప్రస్తుతం బాన్స్వాడలో 7 పాజిటివ్ కేసు నమోదు కాగా వారు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. వారితో నిత్యం ఫోన్ ద్వారా మాట్లాడుతున్నారని వెల్లడించారు. పట్టణంలోని ప్రజలు ప్రభుత్వ ఆదేశాల మేరకు తమ ఇళ్లలోనే ఉండాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పేద ప్రజల కోసం ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం ఉచితంగా అందించి ఆదుకున్నారన్నారు. నియోజకవర్గంలో రేషన్ కార్డు లేని పేదవారికి తమ పోచారం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక్కొక్క కుటుంబానికి 20 కిలోల బియ్యం ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలు వాళ్ళు నిషేధం ఉండకపోవడం వల్ల తీవ్ర నష్టపోతున్నారు. మనం కంగారు చూస్తున్నాము. వేల మంది టపాటపాటగా చనిపోతా ఉన్నారు. శవాలను కూడా తీసుకెళ్ళడానికి సమయం లేకపోతే ల్యాండ్ లేచి ల్యాండ్ లేచి పంపిస్తా ఉన్నారు అమెరికా. కాబట్టి అటువంటి పరిస్థితులు మనం అధిగమించాలనుకుంటే మనం ఒకవేళ లాక్డౌన్ పొడిగిస్తే ఆ లాక్డౌన్ పొడిగించిన దానికి మనందరం కూడా సహకరిస్తారని చెప్పి కూడా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతోపాటు దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు పేదల సాకని గుర్తించి, పేదల బాధను గుర్తించి మొట్టమొదటిగానే దేశంలోనే పేదలకు ఉచితంగా ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం ప్రకటించినటువంటి తొలి ప్రభుత్వం కూడా మన తెలంగాణ ప్రభుత్వమే. 12 కిలోల కానీ బియ్యం పంపిణీ చేశాం. అయితే తెల్లకాడు లేకుండా వారికి బియ్యం చేయలేదు. తెల్లకాడు ఉన్న వారికి బియ్యం ఇచ్చారు. కానీ తెల్లకాడు లేకపోవడం వల్ల బియ్యం చేయలేకపోవడం వల్ల వాళ్ళకు తినడానికి ఆకలి పనిపడిస్తున్నారు. అటువంటి కుటుంబాలను ఎక్కువైంది అని చెప్పాను. ఇటు మా అధికారులు కానీ మన నాయకులు కానీ గ్రామాల వారు ఎక్కువ ఉన్నారు. ఎవరికైతే తెల్లకాడు లేకుండా బియ్యం ఇవ్వబడలేదు, ఎందుకంటే వాళ్ళకు పాపం నాకు మీకు వచ్చి పక్కనింటి వాళ్ళు బియ్యం రాకపోతే వాళ్ళ కోసం
భవనాన్ని మరిస్తుంది. కాబట్టి అలాంటి ఉపాసం ఉన్నటువంటి కుటుంబాలకు, పేద కుటుంబాలకు భోజనం తరఫున ఒక్కొక్క కుటుంబానికి దేవులను గుర్తించి ప్రత్యేకంగా బాన్స్వాడ టౌన్ లో కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వారి ప్రాబ్లమ్స్ అధిగమించి కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి వారికి మన వ్యక్తిగతంగా మా తరఫున 1000 రూపాయలు ఇవ్వమని పెట్టాము. అన్ని అందరితో ఉద్యోగాలతో బట్టి కలిపి కాబట్టి ఆ 1000 రూపాయలు పక్కనగా కాకుండా ఈ గవర్నమెంట్ బియ్యం ప్రభుత్వం ఇచ్చే బియ్యం పక్కన కార్యక్రమం పూర్తి కాగానే మన మన తరఫు ఇచ్చేటువంటి బియ్యం కుటుంబానికి వేసిన పక్కటి కార్యక్రమం మొదలుపెట్టి ఎవరు కూడా ఆందోళన లేదు. ఈ కార్యక్రమం కరోనా వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలంటే మనం కొన్ని రోజులు కఠినమైన నిర్ణయం తీసుకుంటుందంటే ఈ నిర్మూలన జరగదు. కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్రం దేశంలోని ఆరోగ్యంగా అనుకుంటా ఉంది. ఈ కరోనా వ్యాధి నిర్మూలించడంలో మొన్న ఈ తెలియకపోయినటువంటి కేసు రాకపోతే దాదాపు తెలంగాణలో ఏప్రిల్ 7 తారీఖు క్యూర్ అయిపోతుండే. కాబట్టి అయినప్పటికీ కూడా దాన్ని మనం మెయింటైన్ చేస్తున్నాం. దాన్ని మనం దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ఆ వ్యాధి ఉన్నటువంటి వారికి కూడా మనం కూడా మన మనందరం మన కొడుకులే వాళ్ళు మన మిత్రులే మన కుటుంబులే. కాబట్టి వాళ్ళని మనం ఊరకించుకున్న అవసరం లేదు. ఆ కరోనా వ్యాధి ఎవరికైతే వచ్చిందో వాళ్ళని కూడా ప్రతి తీర్చలో వ్యాధి నిర్మూలించడానికి దానికి ఎదుర్కొంటా ఉన్నాం. ఇంకా పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి. ఆ పరీక్ష జరిగిన తర్వాత పూర్తిగా పరీక్ష అయిపోయిన తర్వాత ఈ యొక్క ఈ పట్టణాలు 8 రోజుల సమయం అయిపోయిన తర్వాత వాటిని కూడా మనం దావకాలకి సామాజిక దూరంతోనే కరోనాను నిర్మూలించవచ్చునని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ అన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని చెప్పారు. రైతుల కోసం గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. సదాశివనగర మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా సింగిల్ విండోలకు వెయింగ్ మిషన్, టార్పలిన్ కాగితాలను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ విండో చైర్మన్లకు అందజేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కష్టకాలంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవడం హర్షించదగ్గ విషయమన్నారు. రైతుల పట్ల చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నారన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లలితాబాయ్, ఎంపీపీపీ అనసూయ, దశరథ్ రెడ్డి, ZPTC నరసింహులు, విండో చైర్మన్లు గంగాధర్, కమలాకర్రావు, సదాశివరెడ్డి, ప్రభాకర్ రావు, తెరాస నాయకులు భాస్కర్, నాగాగౌడ్, మొహియుద్దీన్, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రతి గింజను కొనుగోలు ప్రభుత్వం కొనుగోలు చేయాలి అనే ఒక దృక్పథంతో ఈరోజు మేము ప్రతి సొసైటీలో మార్కెట్ కమిటీ ద్వారా, మార్కెట్ ద్వారా, ఐకేపీ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేస్తా ఉంది. అన్ని ఒకటే కాదు, ఇక్కడ ఇప్పుడు వడ్లు వచ్చినాయి, ఒకటే టైం పంటల కాలంలో శనియాలు వచ్చినాయి, పత్తి వచ్చింది, పత్తి అయినా మన దగ్గర లేదు, శనియాలు వచ్చినాయి, పందులు వచ్చినాయి, ఇప్పుడు రైస్ మిల్ల నుంచి వడ్లు కూడా కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేస్తా ఉన్నాం. మొక్కలు ప్రతిది కూడా ఇవాళ దాదాపు రాష్ట్రం మొత్తం కూడా ఇంత సంక్షోభ సమయంలో, కరోనా వైరస్ ప్రపంచం అంతా వణికిపోతున్న సమయంలో కూడా మన రైతులు ఇక్కడ కూడా అసౌకర్యానికి గురి కావద్దు. వాళ్ళు పండించిన ప్రతి గింజను చేసి కొనుగోలు చేసి మరి అదేవిధంగా వాళ్ళ బ్యాంకులలో అకౌంట్లలో కూడా డబ్బులు వచ్చే విధంగా ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేస్తా ఉన్నారు. అవసరం అనుకుంటే జీతాలు, ప్రభుత్వ ఉద్యోగాల జీతాలు కడిగేయడం కానీ ఇంకా మాకు ఎమ్మెల్యేల జీతాలు కడిగేసారు, మంత్రుల జీతాలు కడిగేశారు, అన్ని కడిగేశారు. ఒకటే రైతులకు మనం ఆదుకోవాలి, వాళ్ళు పండించిన పంటకు మనం గిట్టుబాటు ధర కలిగించి వాళ్ళ అకౌంట్లలో జమ చేయాలని ఒక గట్టి పట్టుదలతోటి మనం ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. రెడ్డి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఉన్న రైతులకు కానీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఇవాళ భౌతికంగా దూరం ఉంటూ అటు ప్రభుత్వానికి, అటు డాక్టర్లకు, వైద్యులకు సహకరించాలి, అటు పోలీసు వ్యవస్థకు సహకరించి దూరం ఉంటూ మన పనులు చేసుకోవాల్సిందని చెప్పి రైతులకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక ఈ కరోనా వైరస్ రోగం అనేది మన చేతుల్లోనుంది, దాన్ని మనం ఎంత గౌరవించి ఎంత దూరం పెడితే అది అంత మనకు దూరం ఉంటుంది. ఏం కాదు అని చెప్పి కొంత మాత్రం అది మనకు అంటుకునే అవకాశాలు ఉంది. కాబట్టి దయచేసి మన ఆరోగ్యాన్ని మనం దయం నియంత్రణ చేసుకుంటూ రక్షించుకుందాం. దానికి అందరు కూడా తెలంగాణ సమాజానికి అందరు కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. Thank you.
మరికొన్ని రోజులు లాక్డౌన్ పాటించాలని ప్రజలను కోరిన రోడ్లు భవనాల శాఖ మంత్రి. రైతులు ఆందోళన చెందవద్దన్న వేముల ప్రశాంత్ రెడ్డి. కామారెడ్డి నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో విరాళాల సేకరణ. మంత్రి ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా 5 లక్షల రూపాయలు కలెక్టర్కు అందజేత. సింగిల్ విండో చైర్మన్లకు వెయింగ్ మిషన్, టార్పలింగ్ కవర్లను అందజేసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న జాతీయ సురేందర్. ముమ్మరంగా సాగుతున్న నిత్యావసర సరుకుల పంపిణీ పేదలకు అందజేస్తున్న మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి. శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఉదారత. 116 మంది పారిశుద్ధ్య కార్మికులకు 1000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేత. ఇవి వాళ్ళ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి కేడిస్టల్.